హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఈఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. రేపే శంకారావం మోగిస్తున్న లోకేష్. సో కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు తన పాదయాత్ర జనవరి 27 ప్రారంభిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గారు అయితే తెలియజేశారు. అంటే రేపే దీనికి సంబంధించి ప్రకటన అయితే చేస్తామని చెప్పేసి మనకు చెప్పడం జరిగిందనమాట. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు తన పాదయాత్ర జనవరి 27 ప్రారంభిస్తున్నట్లు ఈ విధంగా తెలియజేయడం జరిగింది. ఇక్కడ మొత్తం మేము చూసుకుంటే రాత్రి జరిగిన బాధుడే బాధుడు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 400 రోజులు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నా, అందువల్ల నియోజకవర్గంలో ఉండటం లేదు, ఆ తర్వాత మిగిలిన మొత్తం రోజులు నియోజకవర్గంలోనే ఉంటాను, మంగళగిరిని కంచుకోటగా మార్చానని అనుకుంటున్నాను అని పేర్కొన్నారు. తాను వచ్చే వరకు మంగళగిరి కాపలా కాయాలని చెప్పి కార్యకర్తలకు లోకేష్ సూచించారు. తనను ఓడించేందుకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అన్ని ఆయుధాలు వాడతారని, ఇందులో ఎలాంటి అనుమానం అవసరం లేదన్నారు. అందుకే నియోజకవర్గాన్ని తాను వచ్చే వరకు చూసుకోవాలని చెప్పేసి ఈ విధంగా చెప్పడం జరిగిందనమాట. అంటే తన నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోకూడదనే సంకల్పంతో ఈయన కార్యకర్తలకు అయితే అప్పచెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన అయితే చేయబోతున్నారు. సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేటు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి.